నీ పేరేనానా? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యంకి, సుబ్రహ్మణ్యానికి వీళ్ళ అమ్మ అనుకుంది, నా బాబుకి కానిస్టేబుల్ ఉద్యోగం, పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తే సాక్ష్యం చెప్పుకుంటానని. అలాగే సుబ్రహ్మణ్యానికి దేవుడు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేని మహింపరుద్దా. ఏసైకి మహిమ. గాడ్ బ్లెస్. ఆంటీ గారి పేరు వనజ ఆంటీ గారు, శ్రీను అంకుల్ గారు. వాళ్ళ కుమార్తె భార్గవి, వాళ్ళ భర్త గారు ఎక్కడ న్యూజిలాండ్ స్విట్జర్లాండ్లో ఉన్నారు. పాపకు అక్కడ వెళ్ళడానికి కష్టం, కానీ ఈరోజు వాక్యం వినట్లుగా ఆయన సాత్వికం భార్గవిని పాపని స్విట్జర్లాండ్లో ఏడేడు దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొడుతూ దేవా దేని మాయింపరుద్దా. మీ పేరేంటమ్మా? సుశీలమ్మ గారికి అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళారు టెస్ట్ చేయించుకోవడానికి. టెస్ట్ చేయించడానికి వెళ్తే తండ్రి ఏ అనారోగ్యం లేదని నాకు తెలియపరిస్తే వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా అన్నారు. అలాగే రిపోర్ట్లో ఏ అనారోగ్యం లేదని తెలియపరిచారు. చప్పలు కొడుతూ దేవా దేని మాయింపరుద్దాం. గాడ్ బ్లెస్. నీ పేరేంటన్నా? రాము. రాము ఎక్కడి నుంచి వస్తున్నారు నాన్న? తెనాలి. తమ్ముడు తెనాలి నుండి వస్తున్నాడు. చచ్చిపోదాం ఇక నాకు ఈ బతుకొద్దు అని తెనాలి నుండి తమ్ముడు వచ్చాడు కొన్ని నెలల క్రితం. వాక్యం విని పరిశుద్ధాత్మ దేవుడు ఎమ్మాయ గ్రామంలో దర్శించినట్టు దర్శించి నేను చావునన్నాడు. ఈయన మందిరానికి వస్తున్నారని చెప్పి యేసు ప్రభు నమ్ముకున్నాడు అని చెప్పి ఈయన ఫోటోగ్రాఫర్ ఎవరో ప్రోగ్రామ్ని ఇవ్వట్ల ఏసైని విడిచిపెడితేనే ఇస్తామన్నాడు. కానీ ఈయన అన్నాడు నేను ఏసైని విడిచిపెట్టను అని. అప్పులు పాలైన అతను ఇక ప్రోగ్రాంలు ఎవరు ఇవ్వట్ల వచ్చినా చెడగొట్టేస్తున్నారు. అటువంటి టైంలో ఒక వ్యక్తి వచ్చి 3 లక్షల రూపాయలు ఇప్పించాడు ఇతనికి. 2 అప్పులన్నీ దేవుడు బయటికి తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, ఏసైని నమ్ముకున్నందుకు ప్రోగ్రాం కాదు, దానికి మించి ఇవ్వగలిగిన దేవుడు ఆయన. చప్పట్లు కొడుతూ దేవాదేని మహింపరుద్దాం. దేవాది దేవుడు గొప్పగా దేవుడు దీవించును గాక. తెనాల నుండి వస్తున్నాడు ప్రభువా ప్రతి వారం. ఈయన సరిహద్దులు నీ సాత్వికం గొప్ప చేయును గాక. ఆమే. ఈయన చర్చికి వస్తున్నాడని చెప్పి తెనాల్లో మంచి సెంటర్లో ఫోటో స్టూడియో షాప్ ఉండేదంట. కానీ యేసుప్రభు నమ్ముకున్నందుకు ఖాళీ చేయించేశారంట. కానీ నా దేవుడు దానికి మించిన సెంటర్లో మళ్ళీ స్టూడియో పెట్టించాడు నా దేవుడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. నీ సాత్వికం ఆయన్ని గొప్ప చేయునుగాక. యేసునామలో తెనాలి నంబర్1 స్టూడియోగా మారునుగాక. ఆమే. ఈ తల్లి చెప్తున్న సాక్ష్యం, May 12 మా తమ్ముడు వాక్యం చెప్తుండగా ఏడ్చి ఏడ్చి వాక్యం వింటుందంట. నాయనా, నీ బిడ్డ వాక్యం చెప్తున్నాడయ్యా, ఆ వాక్య ప్రకారం నా ఇంట్లో నువ్వు చేయవా అని ఆ వాక్యంలో ఆమెను అనుకుందంట. వాళ్ళ పాపకి వివాహం జరిగేటట్టు చేశాడు. చప్పలు కొట్టు దేవా దేని మాయింపరుద్దాం. నీ పేరేంటన్నా? ఆశ. ప్రియ చెల్లి ఆశ. మీ వారి పేరేనా? సంతోష్. ప్రియ చెల్లి ఆశ. ఆశ సంతోష్. ప్రియ చెల్లి ఆశ ఫస్ట్ సారి ప్రెగ్నెన్సీలో అబార్షన్ అయిపోయింది. నెక్స్ట్ సారి కూడా అయిద్దన్నారు. ఆమె నిండు నల్ల గర్భవతిగా మందిరానికి వచ్చి, నాయన అబార్షన్ అవ్వకూడదు, బిడ్డ మరణించకూడదు, జీవముతో నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలి. బాబా పాప మల్లా దేవుడు బాబునిచ్చాడు. చప్పలు కొడుతూ దేవా దేని మాయింపరుద్దాం. గాడ్ బ్లెస్. నీ పేరేనానా? అనిత. మీ వారి పేరు? కేశవరాజు. చెల్లి పేరు అనిత, వాళ్ళ భర్త గారి పేరు కేశవరాజు గారు. 5 సంవత్సరాలు పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం వలన అనేక మంది నింద మోయాల్సి వచ్చింది. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంది. దేవాది దేవుడు బాబా పాప అద్భుతమైన బాబునిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేని మాయింపరుద్దాం. దేవుడు నోవాకు ఓడ కట్టమని చెప్పినప్పుడు సరదాగా టూరేద్దామని చెప్పి చెప్పాలా? నోవా మూవీ చూసారా? ఎంత బాగుంటుందో. లోపల నోవా ఆంటీ గారు, ఇద్దరు కుమారులు, ఇద్దరు అక్క ముగ్గురు అక్కలు, అందరు ఎంత హాయిగా ఉంటారు. అక్కడ గొర్రె పిల్ల, ఇక్కడ హిపోపటమస్, ఇక్కడ చిరాకు, అసలు పిక్నిక్లో ఉన్నట్టే ఉంటుంది. పిక్నిక్ కోసం తీసుకెళ్ళడానికి ఓడ కట్టమన్నాడా? కొంతమందిరు వినల, కొంతమందిరు అపహసించారు, కొంతమందిరు విడిచిపెట్టారు. మన స్పందన ఎలాగుంది? దేవుడు మాట్లాడితే సరదాగా మాట్లాడు ఒక ఉద్దేశం కొరకు.
దేవుడు లోతుతో చెప్పాడు, సొదొమ గుమారాన్ని నేను నాశనం చేయబోతున్నా అని చెప్పాడు. సరదాగా ఆయనకి శాడిస్ట్ సొదొమ గుమారాన్ని నాశనం చేయడానికి. లోతు వెళ్ళి తన స్నేహితులతో చెప్పినప్పుడు కొంతమంది అపహర్సించారు, కొంతమంది విసర్జించారు, కానీ ఎవరు వినబడ్డారంటే లోతు ఒక్కడే విధేయుడై వెళ్ళాడు. దేవుడు మాట్లాడితే ఒక ఉద్దేశం కొరకే మాట్లాడతారు. నీతోనే చెప్తున్నారు ఇక్కడ ఎవరితోనో, దేవుడు మాట్లాడితే ఒక ఉద్దేశం కొరకు. దేవుడు ప్రవచనం ఇచ్చారా, ఒక ఉద్దేశం కొరకే ఇస్తాడు. దేవుడు నీకు వాక్యం ఇచ్చారా, ఒక ఉద్దేశం కొరకే వాక్యాన్ని ఇస్తాడు. ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన సమయానికి తన ప్రణాళికలు నీ జీవితం పట్ల నెరవేరుస్తాడు. అప్పటిదాకా ఏంటి, నీతిని విత్తాలి. దేవుడు ఒక ఉద్దేశం కొరకు మాట్లాడతారు, అయితే తన ఉద్దేశాలు నెరవేరాలంటే, తనిచ్చిన ప్రవచనాలు నెరవేరాలంటే, తనిచ్చిన వాక్యం నెరవేరాలంటే ఒక మరణం, ఒక పునరుద్ధానం అవసరమై ఉన్నది. నీకు దేవుడు ప్రవచనం ఇచ్చారా, నీకు దేవుడు ఒక వాక్యం ఇచ్చారా, ఒక వాగ్దానం ఇచ్చారా, అయితే అది ఊరికే నెరవేర్చడు, అది నెరవేరాలంటే ఒక మరణం కావాలి, ఒక పునరుద్ధానం కావాలి. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, మీరు యెరూషలేములో ఉండండి, మీ మీదకు పరిశుద్ధాత్మదేవుడిని నేను పంపిస్తా, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఎమ్మటే వచ్చాడా పరిశుద్ధాత్మదేవుడు? లేదు, యేసయ్య మరణించి మూడో రోజు తిరిగి లేచిన తర్వాతనే ఆ ప్రవచనం ఎలాగైతే నెరవేరిందో, దేవుడు నీకంటూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే నీ జీవితంలో ఒక మరణం, ఒక పునరుత్థానం జరగాలి. అంటే ఊరేసుకోమని చెప్పట్లా, మీ ఇంట్లో ఎవడో ఒకటి సావాలని చెప్పట్లా, నేను నాది 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 అంటావు చూడు, అది సావాలి. నేను నాకు నాకేంటి నాకేమొస్తుంది నాది ఇది అంటావు చూడు, అది చావాలి. నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరాలంటే ఒక మరణం, ఒక పునరుత్థానం జరగాల్సిందే. మన సంఘంలో ఒక కుర్రాడు ఉన్నాడు, ఇప్పుడు కాదు ఇదివరకు. ఆయనకు ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను ఉన్నతంగా హెచ్చించబోతానగానే కొంచెం కొమ్ములు వచ్చేసినాయి, కొంచెం కాలు కొంచెం పైకి లేచింది, కొంచెం అందరి దగ్గరికి వెళ్ళి తన శత్రువులు ఎవరైతే ఉన్నారో సంఘంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు తెలుసా, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు తెలుసా, దేవుడు నన్ను ఆశీర్దిస్తా అన్నాడుగా, అప్పుడు చూపిస్తా నేనేంటో ఓయ్ అన్నాడు. ఇప్పటిదాకా నెరవేరలేదు, ఇప్పటిదాకా నెరవేరలేదు. అంటే ఆయన అబద్ధ ప్రవక్త కాదు, మనోళ్ళలో మరణం జరగలేదు, మనోళ్ళలో పునరుద్ధానం జరగలేదు. దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో జరిగేసరికి నువ్వు ఎలాగుంటావు తెలుసా, జరగనట్లుగానే ఉంటావు. మా అమ్మ నాన్నగారు ఇల్లు కోసం ఎన్నెన్నో సంవత్సరాలు చూశారు, చూసి 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 ఇప్పుడు దేవుడు ఇల్లు ఇచ్చారు, కానీ ఇల్లు లేనట్టుగానే బ్రతుకుతారు, మా ఇల్లు కాదన్నట్టుగానే బ్రతుకుతారు. ఎందుకో తెలుసా, చచ్చిపోయారు వాళ్ళది కాదు. అర్థమవుతుందా, అర్థం కాలేదా, బల్బు వెలగలేదా? దేవుడు మాకు రెండు కార్లు ఇచ్చారండి, మేము కారులో తిరుగుతున్నామే అన్న ఫీలింగ్ రాదు. మీరు చూసేటప్పుడు కొంతమంది ఏమంటారు తెలుసు, అబ్బో కారులో తిరుగుతున్నాడు మీరు అనుకుంటారు, కానీ మాలో ఆ ఫీలింగ్ రాదు. మేము కారులో తిరుగుతున్నామే అన్న ఫీలింగ్ రాదు. ఎందుకో తెలుసా, మా సంతోషం కారు కాదు, క్రీస్తు సన్నిధి. మా సంతోషం మా గృహం కాదు, మా సంతోషం క్రీస్తు సన్నిధి.
ఈ కుర్రోడు ఎగురుకుంటూ చెప్పాడు చూడు, నేను ఆశ్రదించబడిపోతానని పైకెళ్తానని అనుకున్నాడు చూడు. వాడికి దేవుడిని ఎందుకు నెరవేర్చలా? తన సంతోషం క్రీస్తు కాదు, తన సంతోషం స్థానం. కొన్ని సంవత్సరాలు పడుతుంది నెరవేర్చడు. ఫైనల్గా మనోడు అనుకుంటాడు ఇంకా చేయలేళ్ళే అనుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించినాక నాది కాదులే అన్నట్టుగా బ్రతుకుతారు. అబ్రహాముతో దేవుడు అడిగాడు, అబ్రహాం నీ కుమారుడైన ఇస్సాకుని ఇస్తావా? అడగని తీసేసుకో అయ్యా అన్నాడు. ఏ అబ్రహాం చచ్చిపోయాడండి. మీలో కొంతమందరు అంటారు కదా, వాడి స్వభావానికి నేను చచ్చిపోయానండి, నేను లేనండి అంటావు చూడు. దేవుని స్వభావానికి నువ్వు కూడా చచ్చిపోవాల్సిందే. ఈరోజు నా నువ్వు నన్ను చూస్తున్నప్పుడు అబ్బా స్టేజ్ మీద ప్రసంగిస్తున్నాడు అందరు ఎదురుగా నిలబడ్డారు అనుకుంటావు, కానీ నాకు ఆ ఫీలింగ్ రాదు. నేను మీ అందరిగా ఎదురుగానే ఉన్నానే అన్న ఫీలింగ్ రాదు నాకు. ఎందుకో తెలుసా? నేను చచ్చిపోయా. దేవుని వాగ్దానం నీ జీవితంలో జరగాలంటే ఒక మరణం, ఒక పునరుద్ధానం అవసరమై ఉన్నది. అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు నెరవేర్చాడంటే తన చచ్చిపోయి తిరిగి లేచినప్పుడు. యోసేపుకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను ప్రధానమంత్రి చేస్తానని, కానీ అమ్మటే చేయలా, ఆయన చచ్చిపోయి తిరిగి లేచినప్పుడే. వాగ్దానం వచ్చినప్పుడు, దర్శనం వచ్చినప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయి నేను నీకంటే పెద్దోన్నవుతాను తెలుసా అన్నాడు, కంజరు కొట్టుకున్నాడు. కానీ నిజంగా ప్రధానమంత్రి అయిన తర్వాత అంత షో చేయలే. ఏ చచ్చిపోయాడు, నాది కాదురా బాబు, నా సీట్ నాది కాదురా, దేవుడిచ్చిందిరా. దేవుడు మోషేకు ఒక వాగ్దానం ఇచ్చాడు, అయితే ఆ వాగ్దానం నెరవేరటానికి 40 సంవత్సరాలు పెట్టింది. ఈ 40 సంవత్సరాలు ఏమైంది? చచ్చిపోయాడు. చచ్చిపోయి మోరియా కొండ దగ్గర తిరిగి లేచాడు. అతనికి 40వ వయసు ఉన్నప్పుడు నేనే విడిపిస్తా అన్నాడు. 80వ వయసులో దేవుడు పిలిచినప్పుడు నా వల్ల కాదయ్యా అన్నాడు. చచ్చిపోయాడు, తిరిగి లేచాడు. దేవుడు మాట్లాడితే ఒక ఉద్దేశం కొరకు మాట్లాడతారు. ఆ ఉద్దేశం నెరవేరేంత వరకు నీతిని విత్తు. ఆయన వాగ్దానం నెరవేరాలంటే ఒక మరణం, ఒక పునరుద్ధానం అవసరమై ఉన్నది. పెంతికోస్త దినం మనకేం చెప్తుంది? ఒకటి, దేవుడు సమయానికి తన ప్రణాళికల్ని నెరవేరుస్తాడని చెప్తుంది. 2, మన స్పందన ఎలాగుండాలో అని చెప్తుంది. 3, మనం క్రీస్తు సాక్షులుగా ఎన్నుకొనబడ్డామని పెంతికొస్తు దినం చెప్తుంది. పెంతికొస్తు దినం మనకేమంటుంది? మనం క్రీస్తు కొరకు సాక్షులుగా మనం ఎన్నుకొనబడ్డామని పెంతికొస్తు దినం చెప్తుంది. ఒక భక్తుడు ఇలాగంటాడు, అట్ బెత్లహేమ్ వీ హ్యావ్ గాడ్ విత్ అస్, అట్ కాల్వరీ వీ హ్యావ్ గాడ్ ఫర్ అస్, బట్ అట్ పెంటికాస్ట్ we have God in us. ఒక గొప్ప భక్తుడి లాగంటాడు, బెత్లహేములో దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. బెత్లహేములో ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టారు. యేసయ్యకున్న ఇంకొక పేరేంటి? ఇమ్మానుయేల్ అన్న మాటకు అర్థం ఏంటి? దేవుడు మనకి తోడై ఉన్నారు. బెత్లహేములో దేవుడు మనకి తోడై ఉన్నారు. కల్వరిలో దేవుడు మన కోసం ఉన్నాడు, మన కోసం మరణించాడు. అయితే పెంతికోస్తులో దేవుడు మనలో ఉన్నాడు. హల్లెలూయా. బెత్లహేములో మనకి తోడుగా ఉన్నాడు, కల్వరిలో మన కోసం ఉన్నాడు, పెంతికోస్తులో మనలో ఉన్నారు. మనలో ఎందుకున్నారు? మనలో ఎందుకున్నారంటే ఆయన కోసం సాక్షులుగా జీవించడానికి. ప్రతి క్రైస్తవుడికి అవసరమైనది ఏంటిదో తెలుసా? ఒక పెంతికోస్త అనుభవం, ఆత్మలో నడిచే అనుభవం, ఆత్మాభిషేకం పొందుకునే అనుభవం.
ఊరికే సంఘానికి వచ్చి నిద్రపోయి వెళ్ళటానికి కాదు, సంఘానికి వచ్చి ఊరికే సమయాన్ని గడపడానికి వెళ్ళటానికి కాదు. ఒక పెంతెకోస్త అనుభవం పొందుకొని వెళ్ళాలి. ఆ పెంతెకోస్తులో ఎవరు మనలో ఉంటారు? క్రీస్తు మనలో ఉంటారు. ఒక గొప్ప భక్తుడు ఇలాగంటారు, జీసస్ ఇస్ గాడ్స్ స్పెషల్ గిఫ్ట్ ఫర్ ద వరల్డ్ అండ్ ఇట్స్ సిన్నర్స్. ద హోలీ స్పిరిట్ ఇస్ గాడ్స్ స్పెషల్ గిఫ్ట్ ఫర్ ద క్రిస్టియన్స్. యేసు క్రీస్తు వారి లోకానికి బహుమతి అయితే, పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవులకి బహుమానమై ఉన్నాడు. నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవసరమై ఉన్నది, ఆయన అభిషేకం నీకు కావాల్సి ఉన్నది. ఈ 100 గంటల ప్రార్థన ఎందుకు? ఈ 100 గంటల ప్రార్థనలు ఎందుకు? సరదాగా వచ్చి గడపడానిక, అన్నయ్య దగ్గరకు వచ్చి నేను 100 గంటలు గడిపా తెలుసా అని చెప్పడానిక, 50 గంటలు గడిపా అని చెప్పడానిక కాదండి. ఈ పెంతెకోస్త అనుభవాన్ని పొందుకోవడానికి, ఒక టేస్ట్ని తీసుకోవడానికి. ఒక ఆంటీ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, బాబు మా అల్లుడి గారికి యాక్సిడెంట్ అయింది, ప్రేయర్ చేయండి అన్నారు. సరే మీ అల్లుడి గారు వస్తారా అంటే, అల్లుడి గారు రారయ్యా, ఆయన అన్యుడు. మరి నువ్వెలా వచ్చావంటే, మా అమ్మాయికి పెళ్ళి కాకపోతే వివాహ పండగలప్పుడు మా అమ్మాయిని ఇంటికొని వచ్చా. మా అమ్మాయిని తీసుకురాగానే ఇక్కడ పెళ్ళి అయిపోయింది, మా అమ్మాయికి వెళ్ళిపోయింది. ఆ దారి ఆ ఉంది, నా దారి నాది. వివాహ ప్రార్థన పండుగలు అందుకే పెట్టేది? నీకు పెళ్ళి కావడానిక పెట్టింది? వంద గంటల ప్రార్థనలు ఎందుకు పెట్టింది? నీకేదో మేలు జరగాలనా? 50 గంటలు వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 100 గంటలు చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రాత్రి 12 నుండి 4 వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. 7 వారాలు మా సంఘానికి వస్తే ఒక ఆమె అంటుంది, నేను ఇది 4వ వారం, దేవుడు ఏం చేయలేదేంటి. వంద గంటలు దానికోసమే పెట్టింది కాదండి. ఈ పెంతెకోస్త అనుభవంలో ఉన్న మాధుర్యాన్ని చూడటానికి, ఈ మాధుర్యాన్ని, ఆ అనుభవాన్ని ఇంకా ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావడానికి, ఇంటికి పట్టుకుపోయి ఆ అనుభవాన్ని వెదజల్లించడానికి. అంటే 100 గంటలు అయిన తర్వాత దేవుడు ఇవ్వడని చెప్పట్లా, ఇస్తాడండి, అన్నీ ఇస్తాడండి. దానికి మించి క్రీస్తుతో, పరిశుద్ధాత్మతో ఒక సంబంధం ఏర్పరచుకోవడానికి ఇది పెట్టింది. ఒక అభిషేకాన్ని పొందుకో. ఒక స్వీట్ షాప్కి వెళ్ళావు అనుకోండి, స్వీట్ షాప్కి వెళ్ళి ఒక కొత్త స్వీట్ చూసావు. కొత్త స్వీట్ చూసి, ఏమండి ఇది ఏం స్వీట్ అండి అంటే, ఇది పలానా స్వీట్ అండి అనరే. ఒక టేస్ట్ ఇస్తారంటే ఆయన ఏం చేస్తాడు, చిన్న ముక్క ఇస్తారు. చిన్న ముక్క ఇచ్చి టేస్ట్ చేసిన తర్వాత రాబా బాగుందిలే అని చెప్పి కొనుక్కుంటావు. ఇదేంటిదో తెలుసా? 100 గంటలు టేస్టింగ్, చిన్న ముక్క. చిన్న ముక్క, చిన్న మొక్క అండి. నువ్వు ఇక్కడ 100 గంటలు గడిపినా ఆ చిన్న ముక్కే. అంటే గడపకూడదని చెప్పట్లా, గడుపు, 100 గంటలు గడుపు, 8 గంటలన్నా గడుపు. అది అంతే చిన్నది, అది ఫ్రీ. టేస్ట్ చేయడానికి ఏమైనా డబ్బులు ఇస్తావా? ఫ్రీగా ఇస్తాడు. కానీ మొత్తం కావాలంటే, పెంతెకోస్త అనుభవం అంటే ఏంటి? పెంతెకోస్త అనుభవం అంటే చప్పట్లు కొట్టి ఎగరటమా? పెంతెకోస్త అనుభవం అంటే చప్పట్లు కొట్టి ఎగరటం ఒకటే కాదు, నిన్ను సర్వసత్యంలోకి ఎలాగుండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అది నేర్పిస్తుంది నీకు.
ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగ అభిషేకం పొందుకోవాలి, అభిషేకాన్ని ఎలాగ నిలబెట్టుకోవాలి అది నేర్పిస్తుంది. పెంతకోస్తు పండుగ, పెంతకోస్తుకున్న ప్రత్యేకత ఏంటి? చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురావడానికి. యేసు ఒక మాట అంటాడు, చీకటిలో ఉన్న వాళ్ళని నేను వెలుగులోకి తీసుకురావడానికి నేను వచ్చా. గుంటి వాళ్ళకి చూపునివ్వటానికి వచ్చా, కుంటి వాళ్ళకి కాళ్ళనివ్వటానికి వచ్చా. అయితే పరిశుద్ధాత్మని నువ్వు పొందుకునేది ఎందుకో తెలుసా? క్రీస్తులాగా నువ్వు మారటానికి. క్రీస్తులాగా మారటామంటే నీ ఇంట్లో బంధకాలు పడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని విడిపించడానికి. కుంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు విడిపించడానికి. కుంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు విడిపించడానికి. సంఘంలో 100 గంటలు చేసి సరిపెట్టుకోవడానికి కాదు, ఈ అనుభవాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి. ఈ అనుభవాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి. టేస్ట్ చేయడానికి నువ్వు డబ్బులు కట్టక్కర్లా. 100 గంటలు ఇక్కడ కూర్చొని సంపట్లు కొట్టి ప్రార్థన చేయొచ్చు, కానీ ఇంటికి వెళ్ళినాక అస్సలు చేయబుద్ధి కాదు. వెల చెల్లించాలి ఇంట్లో. నీ కుటుంబంలో మార్పు రావాలంటే 100 గంటలు ఇక్కడ కూర్చొని సప్పట్లు కొడితే సరిపోదు. ఇక్కడికి వచ్చిన నీకు వెలుగుని, నీకు కలిగిన ఇక్కడికి వచ్చిన వెలుగుని చీకటి దగ్గరికి వెళ్ళాలి, ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ప్రార్థన చేయబుద్ధి కాదు, కానీ కూసావాలి, వెల చెల్లించాలి. స్వీట్ మొత్తం తినాలంటే టేస్ట్ చేయడానికి డబ్బులు అక్కర్లా. అమ్మాయి కొనుక్కున్నారు ఎవరన్నా టేస్ట్ చేయడానికి? టేస్ట్ చేయడానికి డబ్బులు ఇవ్వక్కర్లా, మొత్తం తినాలంటే. ఇంటికెళ్ళాక ప్రార్థన చేయబుద్ధి కాదు, అయినా కానీ కూసోవాల్సిందే. సాతానా, మా భర్తను బంధించి పెట్టిన సాతానా, యేసు నామంలో పో అంటే పోతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే బాగుపడ్డమన్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తే బాగుపడ్డమన్నాడు. ఇక్కడ పొందుకున్న శక్తి ఇంటిలో ఉండాలి, ఇంటికి తీసుకువెళ్ళాలి. ఇక్కడ పొందుకున్న శక్తి ఇంటిలో కూడా పొందుకోవాలి. చీకటిలో మాట్లాడు, చీకటిలో మాట్లాడు, చీకటిలో మాట్లాడు, వెలుగు కలుగునుగా. కానీ రభస్యందరి పొందుకో, ఆయన శక్తిని పొందుకో. తీసుకువెళ్ళి ఇక్కడ నుండి ఆ దీపాన్ని తీసుకువెళ్ళు. ఆయన ఆర్పడు, ఆయన ఖర్చు కాబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఎంత గొప్పదంటే మృతం చెందిన క్రీస్తుని తిరిగి లేపింది. ఆ పునరుత్థానపు శక్తి ఎంత గొప్పది. మీ ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, చూడటానికి బ్రతికే ఉన్నారు, ఆత్మీయంగా చచ్చిపోయారు, నరకానికి పాలయ్యే వాళ్ళు ఉన్నారు. నీలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే ఒక్క మాట పలుకుతే చాలు, వారిలో జీవం వస్తుంది. శక్తి గల పరిశుద్ధాత్మ మా మీదకు వచ్చినందున దుష్ట సాతానుని ఎన్ని మాటలు, ఎన్ని మాటలు. ఇక్కడ శక్తి పొందుకొని, ఇక్కడ సపటలు కొట్టి ఆరాధించి ఇంటికి వెళ్ళి అంటే కుదరదు, కుదరదు. మా ఇంటికి రండి, మా అమ్మ ఎంత ప్రార్థన చేస్తుందో చూపిస్తా. కూర్చోడానికి మా అమ్మ అట్టగా ఉంటుంది, ఇంటికి రండి భయం వేసిపోతుంది నీకు. నోరిప్పుతుంది అమ్మ, శాసిస్తుంది అంతే, ఎక్కడికక్కడ బంధకాలు వెప్పబడాల్సిందే. ఊసి 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 అంటే అలాగే ఉంటుంది, ఊసి 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 అండి. నోరు విప్పు, నీ నోటికి అధికారాన్ని ఇచ్చాడు, నీ నోటికి ఒక జీవం ఉన్నది, మృతం చెందిన వాటికి జీవాన్ని ఇస్తుంది. ఏ మాట్లాడేది నువ్వు కాదు,
వెనకాల సింహం. హల్లెలూయా హల్లెలూయా. పొందుకో పొందుకో, చప్పట్లు కొడుతుండగానే పొందుకో. రిసీవ్ దట్ అనాయింటింగ్ బై ద పవర్ ఆఫ్ జీసస్. రిసీవ్ దట్ అనాయింటింగ్ యేసు నామములో. నాయనా, నీ గొప్ప శక్తి మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రం. ఇంటికి తీసుకువెళ్ళి మాట్లాడి విడుదల చూడటానికి ప్రిపటలకి అభిషేకించు, అనాయింట్ అభిషేకించు. పొందుకో పొందుకో, ఆ మాధుర్యాన్ని పొందుకో. ఇక్కడ నీ నోటికి అధికారాన్ని ఇస్తున్నాడు, నీ నాటికి అధికారాన్ని ఇస్తున్నాడు. బంధించు వాటిని, బంధించు నిన్ను ముందుకెళ్ళకుండా చేస్తున్న వాటిని బంధించు. రక్తమే జయం. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచయంలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలడెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదుర్ రోడ్లోని ఫిలడెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701100400 మరియు 9704100400.